వైసీపీ ప్రభుత్వం అసమర్థ పాలన, దోపిడీ, దౌర్జన్యాలపై ప్రజలు విసుగు చెందారని జనసేన కావలి యువనేత సిద్ధు తెలిపారు. కావలి మండలం సర్వాయపాలెంలో సిద్ధు ఆధ్వర్యంలో జనంలోకి జనసేన కార్యక్రమం జరిగింది. ఇంటింటికి తిరుగుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు తెలిపే కరపత్రాలు పంపిణీ చేశారు. నిజాయితీపరుడు, రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్న పవన్ కళ్యాణ్కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. అనంతరం సిద్ధు మాట్లాడుతూ, ఏ గ్రామానికి వెళ్లినా యువత, మహిళలు మార్పును కోరుతున్నారని చెప్పారు. కావలి నియోజకవర్గంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నాలుగేళ్లు దాడుతున్నా ఒక్క పని చేయని అసమర్థ ఎమ్మెల్యే ఉన్నారని ఆరోపించారు. భారీ గ్రావెల్ లారీలు తిరిగి రోడ్లన్నీ ధ్వంసం అయ్యాయన్నారు. కనీసం ఒక రోడ్డు కూడా వేయలేకపోయారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన సైనికులు సుబాని, పుల్లయ్య, మనోజ్, రియాజ్, మన్సూర్, హర్షద్, చందు, నస్రుల్లా, వెంకటకృష్ణ, సాయి, బాలు, ప్రశాంత్ జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా 119వ రోజు కావలి నియోజకవర్గంలోని కావలి రోల మండలం సర్వేపాల గ్రామంలో సుబాని గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. జనంలోకి జనసేన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ కార్యక్రమం ద్వారా కావలి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేన పార్టీ సిద్ధాంతాలని ప్రతి గడపలో తెలియజేయాలని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం ప్రారంభించాను. 119 రోజులుగా ఈ కార్యక్రమానికి కావలి నియోజకవర్గంలో యువకులైతేనేమి, ముఖ్యంగా మహిళలైతేనేమి ముందుకొచ్చి బ్రహ్మరథం పడతా ఉన్నారు, మమ్మల్ని మాకు మద్దతుగా నిలబడతా ఉన్నారు. మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, కావలి నియోజకవర్గంలో మార్పు రావాలన్నా, అభివృద్ధి కావాలన్నా, యువతకు ఉపాధి కావాలన్నా కూడా అది ఒక్క పవన్ కళ్యాణ్ గారితోనే, జనసేన పార్టీతోనే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, 2022 జూలై 15 రోడ్లు వేస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు ఈరోజు 2023 జూలై 15 తేదీ వచ్చినా కూడా కనీసం కావలి నియోజకవర్గంలో ఒక్క రోడ్డు వేసినటువంటి పరిస్థితి లేదు స్థానిక ఎమ్మెల్యే గారు. కావలి నియోజకవర్గ ప్రజలారా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కావలి నియోజకవర్గంలో రోడ్లు చూసుకుంటే రోడ్లు మొత్తం కూడా ఈరోజు అధ్వానంగా, కేవలం వాళ్ళు ఏవైతే టిప్పర్లు గ్రావెల్ తోలుతున్నాయో టిప్పర్లు, ఆ టిప్పర్ల వల్లే రోడ్లు సమం నాశనం అయిపోయాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 2 దఫాలుగా స్థానిక ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి కావలి నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇస్తే కనీసం ఆవకించేంత అభివృద్ధి కూడా చేయకుండా ఈరోజు అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, ముఖ్యంగా దళితుల మీద దాడులు పోయించడమని తెలియజేస్తా ఉన్నాను. కావలి నియోజకవర్గ ప్రజలారా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. వచ్చే ఎన్నికల్లో నిజాయితీ పడినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఒక్క అవకాశం ఇవ్వాలని, అవినీతి రహిత పాలన జనసేన పార్టీతోనే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జై. నా పేరు కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని చేసుకోవడమే ధ్యేయంగా తలపెట్టినటువంటి యజ్ఞం పవన్ అన్న ప్రజాదేత. ఖచ్చితంగా మీకు అండగా పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎప్పుడు ఉంటుందమ్మా, జనసేన పార్టీ చేసి పెడతారమ్మా, చేసి పెడతారమ్మా, నువ్వు బాధపడమాట. వినోద్ రెడ్డికి ఎందుకు సీట్ అవ్వాలి? చూశాను చాలా సార్లు, మాట్లాడతాడు, నిలబడతాడు, గట్టిగా మాట్లాడతాడు, యాక్షన్ ఫిగర్స్ తో మాట్లాడతాడు. ఇలాంటి అబ్బాయిలు ఉండాలి రాజకీయాలు, నిలబడాలి ఇలాంటి వాళ్ళు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, నెల్లూరు ప్రజల దీవెనలతో కాబోయే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే మా అన్న శ్రీ కేతం రెడ్డి వినోద్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ అంచల సారథి నాయుడు, చెరుకూరి హేమంత్ రాయల్, జనసేన పార్టీ, నెల్లూరు సిటీ నియోజకవర్గం.